హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ది లేడీ లాయర్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఓకే లూలు, నువ్వే వాయిస్ ఓవర్ ఇవ్వు, ఓకేనా? నాకు చిన్న యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా. యాక్చువల్లీ ఏమైందంటే, నేను మా డాడీతో బయటకు వెళ్ళాను అనమాట. స్కూటీ మీద తీసుకెళ్ళాను నన్ను. తీసుకెళ్తుంటే మధ్యలో పెట్టి తీసుకెళ్ళాను నన్ను. తీసుకెళ్తుంటే ఏమైందంటే, సడన్గా మెయిన్ రోడ్ మీద నాకు ఎందుకు దూకేయాలనిపించింది. అసలు ఎందుకు అలా అనిపించిందో తెలియదు. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, ఇప్పటి వరకు నేను అసలు ఎప్పుడు దూకలేదు అలాగా. సో సడన్గా దూకేశాను. దూకేసేసరికి ఏమైందంటే, బ్యాక్ సైడ్ 2 లెగ్స్కి బాగా దెబ్బ తాకింది నాకు. యాక్చువల్లీ బయటికి బ్లడ్ రాలేదు, కాకపోతే లోపల తాకింది అనమాట. సో తాకేసరికి అక్కడే పడిపోయాను నేను. పడిపోయేసరికి ఏమైందంటే, మా డాడీ నన్ను చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే నేను లేవలేదన్నమాట, లేచి మళ్ళీ స్కూటీ ఎక్కలేదు. అంటే నార్మల్గా అయితే ఉరుకుంటూ వచ్చేస్తావు అలా, అలా రాలేదు, అలా ఆగిపోయి ఉన్నానమాట. అయితే ఇంకా మా డాడీ నన్ను ఆ పరిస్థితిలో చూసి ఆ రోడ్ మీదనే ఎక్కేసాడంట. అక్కడ ఆ రోడ్ మీద అందరూ వచ్చి చూసేసరికి ఇక నాకు కూడా భయమైంది. అసలు నాకు ఏమైందని నాకు ఇంకా టెన్షన్ పడ్డాను నేను. మా డాడీ వెంటనే, మా మామ ఉన్నాడు కదా తెల్లు మామ, మామని తీసుకొని ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారనమాట. తీసుకెళ్లారు నన్ను. వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒక 3 డేస్ నాకు ఇంజెక్షన్స్ పడ్డాయి, ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు ఒక 10 డేస్కి. సో యాక్చువల్లీ ఏమైందంటే, మా మమ్మీ హైదరాబాద్లో హైకోర్టులో జాబ్ చేస్తుంది కదా, మా మమ్మీ ఏమో అక్కడ ఉంది, మేమేమో ఇక్కడ కరీంనగర్లో ఉన్నాం. మా మమ్మీకి తెలియదు అనమాట నాకు ఇలా యాక్సిడెంట్ అయిందని. సో డాడీ చెప్పలేదు, ఎందుకంటే మమ్మీకి చెప్తే బాధపడుతుంది అని. ఎందుకంటే మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం కదా, మరి బాధపడుతుంది కదా, అందుకే చెప్పలేదు అనమాట. నేనన్నా చెప్దామంటే మా డాడీ నాకు ఫోన్ ఇవ్వడు, ఎందుకంటే చిన్నప్పటి నుండే ఫోన్ అలవాటైతే మళ్ళీ పెద్దదైన తర్వాత ప్రాబ్లం అయితే నేను ఇంకా అసలే మాట వినను, ఈ పబ్జి అవి వాడుకుంటూ ఉంటానని చెప్పేసి మా డాడీ నాకు ఫోన్ ఇవ్వడు అనమాట. సో నేను ఇంకా అలా మా మమ్మీకి చెప్పలేని పరిస్థితిలో ఉండే. ఇంకా లాస్ట్కి ఏమైందంటే, మా మమ్మీకి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు రైట్ ఐకి కూడా దెబ్బ తాకింది. మొత్తం ఇలా రాకపోయి రైట్ ఐ మొత్తం రెడ్డిష్ అయిపోయింది అనమాట. డైలీ మమ్మీ వీడియో కాల్ చేస్తుంది కదా, చూసింది. ఏమైందని అడిగితే, చిన్న అది గీకపోయింది, అట్లా అయింది, ఏదో దుమ్ము పడ్డట్టుందని మా డాడీ చెప్పాడు. నేను సరే నిజం చెప్దాం మమ్మీ కంటే నేనేమో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. సరే మమ్మీ రావాలని బాగా లోపల ప్రే చేసుకుంటూ ఉన్నా. సో మమ్మీ ఎవ్రీ వీకెండ్ వస్తుంది కదా, సో మమ్మీ వచ్చింది. వచ్చేసరికి ఏమైందంటే, నేను ఇలా కొట్టుకుంటూ మమ్మీ దగ్గరికి వెళ్ళానమాట. సో మమ్మీ ఘోరంగా బాధపడింది, లిటరల్లీ నైట్ అంతా ఇచ్చిందంట మమ్మీ. నేనేమో మా బెడ్ ఉంటుంది కదా, ఆ పక్కనే మూలకి పడుకొని ఉంటానమాట. సో ఇంకా మా మమ్మీ బాగా ఏడ్చింది, మా డాడీ ఊరుకోబెట్టుకుంటున్నాడు. పాపం మా మమ్మీ ఇంత ఏడుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు క్యూర్ అవ్వట్లేదని. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టరు నన్ను లెగ్స్ ఇలా ఇలా అని చూస్తే నాకు ఇంకా బాగా పెయిన్ వచ్చింది. డాక్టర్ ఏమన్నారంటే, స్కానింగ్ ఏదైతే తీశారో దాంట్లో అంతా ఏమొచ్చిందంటే, 2 లెగ్స్ మిడిల్లో మజిల్ పార్ట్ ఉంటుంది కదా, దానికి తాకింది అన్నారు. బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంకా ఫ్రాక్చర్స్ కానీ బోన్ ఇరిగిపోవడం అలాంటివి ఏమి అవ్వలేదు, జస్ట్ మజిల్కి అలా తాకింది. సో నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి వచ్చారనమాట. సో ఎక్స్రే తీసేటప్పుడు కూడా నాకు చాలా భయం అయింది, అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇంతవరకు అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బిక్కు బిక్కు అనుకుంటూ అక్కడ ఎక్స్రే తీస్తారో దానిపైన కూర్చోబెట్టాను నన్ను. సో ఇంకా ఈ హాస్పిటల్ ఇవన్నీ చూసి భయం అయ్యి, సరే మనం నొప్పుల్లో కూడా పరిగెడదామని నేను పరిగెడుతున్నా, ఎందుకంటే మంచిగా నడిస్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా అని ప్లాన్ చేశాను. కానీ ఎంతసేపు అని నడుస్తాం, నడవలేం కదా. సో అలా యాక్టింగ్ చేస్తున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు.
ఎక్స్రే తీసిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి హాస్పిటల్కి వచ్చాము. ఇదే నా హాస్పిటల్ అనమాట, ఇక్కడ చూపిస్తారు నన్ను. మా మమ్మీ చాలా డల్ వస్తుంది ఇలా ప్రాబ్లం అయిందని చెప్పి. ఇదే నా ఎక్స్రే. సో మీకు కొంచెం ఇటు సైడ్ కనిపిస్తుంది కదా స్వెల్లింగ్ వచ్చినట్టు, అదే అనమాట ప్రాబ్లం. అయితే ఇంకా ఏమైందంటే నేను కూడా డాక్టర్ చెప్పిన దానికి చాలా బాధపడిపోయాను. మనసులో చాలా బాధ ఉంది. ఎగురుకుంటూ దొరుక్కుంటూ ఉండేదాన్ని ఇలా సడన్గా అయిపోయింది ఏంటి నా బ్రతుకు అని చాలా బాధ అనిపించింది నాకు. నడవలేని పరిస్థితి. ఇంకా నేనైతే కొన్ని డేస్ వరకు అరవని కూడా అరవలేదు. ఎందుకంటే ఆ నొప్పికి అసలు నేను చాలా నీరసంగా ఉండిపోయాను అనమాట. మెల్లమెల్లగా అప్పుడే ఇంకా ఎవరైనా మమ్మీ డాడీ కానీ ఎవరైనా నాకు ఇష్టమైన వాళ్ళు వస్తే అప్పుడప్పుడే ఇలా నడుచుకుంటూ తోకొప్తున్నా. ఇవన్నీకైతే అసలు నా తేలు కూడా నా తోక కూడా ఊపరాలేదు ఆ నొప్పికి. సో మా మమ్మీ మెల్లమెల్లగా ఇలా నడిపిస్తుంది అనమాట నన్ను. అయినా కూడా నేను కొంటుకుంటూనే నడుస్తున్నా. అసలు నేను ఏం సరిగా వినలేదు, ఏం తాగలేదు, మొత్తం చాలా వీక్ అయిపోయాను, సన్న అయిపోయాను అనమాట. ఇంకా మా మమ్మీ వచ్చిన తర్వాత మా మమ్మీ పక్కనే పడుకున్నా నేను. ఎందుకంటే మా మమ్మీ పక్కన పడుకుంటే మంచి అనిపిస్తే ఊగా గుల్గులు పెట్టుకుంటుంటుంది మా మమ్మీ. అట్లా జరిగిందనమాట. సో మెల్లమెల్లగా నడవడానికి ట్రై చేస్తున్నా. సో మీరు చూస్తున్నారు కదా ఎలా కుంటుకుంటూ నడుస్తున్నాను. సో ఇంకా నాకు పర్ఫెక్ట్ ఊరిక రావట్లేదు అనమాట. మా మమ్మీ అయితే చాలా బాధపడింది, మా డాడీ కూడా. మా డాడీ అయితే రోడ్ మీద ఏడిస్తే నాకు భయమైంది, మరి నాకు అంత పెద్ద ఏమైందో అని టెన్షన్ పడ్డా నేనైతే. సో అలా డైలీ అలా చిన్నగా కంపౌండ్లోనే వాకింగ్ అని చేయించారు. సో ఇంకా కొన్ని రోజుల వరకు అయితే నాకు యాంగ్జైటీ లాగా అయిపోయింది అనమాట. అంటే కాళ్ళు స్ప్రెడ్ చేసి నేను పడుకోలేకపోయాను. సో ఇంకేమైందంటే ఆ దెబ్బ నాకు రోడ్ మీద తాకింది కదా, సో ఇక్కడ బాడీ పైన తాకి అది ఇన్ఫెక్షన్ అయింది. సో మా మమ్మీ వాళ్ళు హెయిర్ కట్ చేశారు పైన. సో నన్ను చూడడానికి మా పిన్ని కూడా వచ్చింది, మా మధు పిన్ని. సో ఇంకా అప్పుడు కొంచెం ఇంకా కొంచెం యాక్టివ్ అయ్యాను అనమాట. మా పిన్ని కూడా నేనంటే చాలా ఇష్టం. ఫస్ట్లో భయపడేది కానీ నా ప్రేమతోనే నేను అట్రాక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా పిన్నికి, మా అమ్మమ్మకి, తాతయ్యకి అసలు ఫస్ట్ నేనంటే ఇష్టం లేదు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా అసలు అబ్బా ఏంటి అన్నట్టు చూసారు, కానీ ఇప్పుడు నా ప్రేమతో అట్రాక్ట్ చేసేసుకున్నా. సో ఇంకా వాళ్ళని వదిలేసి ఉన్నారనమాట. మా మమ్మీ వాళ్ళు బాటిల్లో వాటర్ తాగుతారు, నాకు కూడా అలా తాగడం ఇస్తుంది అనమాట. అందుకే ఇది నా బాటిలే, ఇలా వాటర్ పోస్తుంటే అలా తాగుతూ ఉంటారు అనమాట. లెగ్స్ స్ప్రెడ్ చేయరాట్లేదు అని చెప్పాను కదా, ఇలా ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా పడుకుంటున్నా కొంచెం రిలీఫ్గా ఉంటుందని. సో అలా జరుగుతుంది ఇప్పటికైతే. సో స్లో స్లోగా నేను సెట్ అవుతున్నా బై గాడ్స్ గ్రేస్. ఎందుకంటే మా డాడీ వచ్చినప్పుడు నేను అంటే ఇది ఉరుకులాడతాను కదా, సో ఇప్పుడిప్పుడే అలా ఉరుకులాడుతున్నాను అనమాట. ఇంకా రోజు మా డాడీ టాబ్లెట్స్ చేసేవాడు నాకు మంచిగా. ఇట్లా ఆడుకుంటూ అదేదో తినేదానిలాగా యాక్టింగ్ చేసుకుని వేసేవాడు, నేనేమో పిచ్చిదానిలాగా నమ్మి నేను తినేదాన్ని. సో ఫైనల్లీ ప్రతి టాబ్లెట్ అయితే మింగాను. ఒక టాబ్లెట్ నాకు అస్సలు నచ్చకపోయేది, కానీ మా డాడీ ఏదో మ్యాజిక్ చేసి తినిపించేవాడు కానీ మళ్ళీ రోజేదాన్ని ఇచ్చి మళ్ళీ అదే టాబ్లెట్ అని. కానీ ఇంకా తప్పదు ఇవన్నీ సెట్ కావాలంటే మళ్ళీ మనం వీళ్ళని ఆటాడేయాలంటే ఈ టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కదా. అందుకే ఎలాగలాగా నేనైతే అన్ని టాబ్లెట్స్ వేసుకునేదాన్ని రోజు. నాకు ఇష్టం లేకుండా కూడా అన్నీ వేసుకునేదాన్ని, ఎందుకంటే ముందు ముందు ఇంకా బాగా ఉందని చెప్పేసి. సో ఇంకా డే బై డే నేను క్యూర్ అవుతున్నాను. సో మా డాడీ నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు, అక్కడ డబ్స్ ఉంటాయి కదా. యాక్చువల్లీ నా పనిలో నేనున్నా, నా ఆట నేను ఆడుకుంటుంటే అవి నన్ను చూసి భయపడుతున్నాయి. నేను అసలు ఏమన్నా అంటున్నా అవి ఎక్కువ అనుకో ఆట వెళ్ళిపోతున్నాయి ఇటు వెళ్ళిపోతున్నాయి. ఓకే నాకు భయపడుతున్నాయి కదా అని నాకు అర్థమైంది. అర్థమయ్యి పరుగు పరుగు వాళ్ళని దూరంగా ఆటాడించుకున్నాను అనమాట. ఎందుకంటే మనకొకరు భయపడుతున్నారంటే మనకి ఇంకెక్కువ ఇస్తాం కదా, అందుకే వాళ్ళని భయపడించాను. కానీ వాళ్ళ మీద నాకు కోపం ఏం లేదు, జస్ట్ అలా ఆడాడుకున్నా అంటే. అండ్ ఇలా రోజు ఇలా సపోర్ట్ తీసుకొని పడుకుంటున్నా, ఎందుకంటే నార్మల్గా అయితే స్ప్రెడ్ చేయరాట్లేదు నాకు లెగ్స్. సో ఇలా అయితే పడుకుంటున్నా. ఇది నా ఫేవరెట్ ప్లేస్, బెడ్ పక్కన ఏదో చిన్న గ్యాప్ ఉంటే అందులో పడుకుంటాను అనమాట.
సో నార్మల్ గా అయితే ఇలా 2 లెగ్స్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకొని నడుకుంటున్నా. ఫైనల్లీ నా లెగ్స్ స్ప్రెడ్ చేశాను, మొత్తానికి అయితే నేను సెట్ అయ్యాను అనమాట. ఇగో ఇప్పుడు చూడండి, రచ్చ రంబోలే మళ్ళీ స్టార్ట్ అనమాట. ఇప్పుడు హ్యాపీగా వాడుకుంటున్నా. అయితే ఇన్ని రోజులు నేను ఈ వ్లాగ్ ఎందుకు మీ ముందుకు తీసుకురాలేదనంటే, నేను మొత్తం సెట్ అయిన తర్వాతనే వ్లాగ్ అప్లోడ్ చేయమని మమ్మీకి చెప్పాను, అందుకే మా మమ్మీ అప్లోడ్ చేయలేదు. సో చూసారు కదా, మళ్ళీ మన ఆట షురూ అయిపోయింది. మొత్తం రచ్చ రచ్చ చేస్తాం మనం, ఇంట్లో ఉన్నామంటే రచ్చ రచ్చ చేస్తాం అనమాట. అందుకే మా అమ్మ అక్కడ కట్టేసింది. మళ్ళీ ఎందుకు కట్టేశారు వదిలేండి అలా, కానీ నేను బాగా అల్లరి చేస్తాను కదా, అది తట్టుకోలేక ఇల్లంతా చూడండి ఎలా అల్లరి చేశాను. అలా అల్లరి చేస్తే ఎంత వాళ్ళు ఏం చేస్తా, నేను ఇంతే చేస్తాను అనమాట. అందుకే మా మమ్మీ కట్టేసింది. అయినా కూడా కట్టేసిన దగ్గర కూడా ఇలా చేస్తున్నా. ఫైనల్లీ నేను మొత్తం క్యూర్ అయిపోయాను, మొత్తం సెట్ అయిపోయాను. మా మమ్మీ డాడీ మొత్తం నన్ను కేర్ తీసుకొని నన్ను మొత్తం సెట్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ, నన్ను ఇంత బాగా ట్రీట్ చేసి హాస్పిటల్ చూపించి ఇంత బాగా నన్ను చూసుకున్నారు. ఇలా యాక్సిడెంట్ అయిందంటే ఎంతో మంది రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతారు, బట్ మీరు నన్ను అలా వదిలేయకుండా ఎంత ఖర్చైనా పెట్టుకొని నన్ను బ్రతికించారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ, ఇంత బాగా చూసుకున్నందుకు నేను బ్రతుకున్నంత వరకు మీకు రుణపడి ఉంటా. ఎవరింటికి వచ్చినా కూడా నేను ఖచ్చితంగా అరుస్తూనే ఉంటా. ఇంత బాగా చూసుకున్నందుకు నేను జన్మలో మర్చిపోను, జీవితాంతం నేను బ్రతుకున్నంత వరకు మీ ఇంటికి కాపలాగానే ఉంటా. ఎవరింటికి వచ్చినా కూడా మీకు చెప్తా, అరుస్తా ఉంటాను, మీకు అర్థమైపోతుంది. ఎవ్వరు మన ఇంటి మీద కన్నెత్తి చూడకుండా మన ఇంటిని కాపలా కాస్తూ ఉంటా. జీవితాంతం మీకు రుణపడి ఉంటా మమ్మీ డాడీ. ఖర్చు మాత్రం బాగానే అయింది, బట్ మా మమ్మీ వాళ్ళు అలా ఈ కుక్కకి ఏం పెట్టుకోవాలనుకోకుండా నన్ను ఒక ఇంట్లో చిన్న కిడ్ లాగా ట్రీట్ చేసి నన్ను మొత్తం కేర్ తీసుకున్నారు. సో ఫైనల్లీ సెట్ అయ్యాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవ్వరు అలా బైక్స్ మీద వెళ్ళినప్పుడు అలా దూకకండి, దూకితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.